యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సిపిఎం పార్టీ జనచైతన్య పాదయాత్ర చోటప్పల్ పట్టణ కేంద్రానికి చేరుకున్న సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాదయాత్ర బృంద సభ్యుడు జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలలో ఉన్న సమస్యల పరిష్కారానికే ఈ పాదయాత్ర చేపట్టామని నీళ్లు నిధులు నియమాంకకాలు అనే నినాదంతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిధులు నియమాంకకాలు కేసీఆర్ కుటుంబానికి చెందాయని రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని వారు ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లాలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా మంత్రికి సమస్యల పరిష్కారం కోసం బహిరంగ చర్చ పెట్టే దమ్ముందా అని సవాల్ విసిరారు. 70 సంవత్సరాల నుండి ప్రజల కష్టాలతో నిర్మించుకున్న ప్రభుత్వ సంస్థలను గుజరాత్ మార్వడిల చేతిలో పెట్టడానికి మోడీ పనిచేస్తున్నారా అని వారు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం ముందడుగు వేయాలని లేని పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని వారు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం కమిటీ చేపట్టినటువంటి జనచైతన్య పాదయాత్ర ఈరోజు చౌటుపల పట్టణాన్ని చేరుకున్నది. సుమారు 155 కిలోమీటర్లు పూర్తి చేసుకుని 44 గ్రామాల్లో తిరుగుతూ పాదయాత్ర ఇక్కడికి రావడం జరిగింది. మా పాదయాత్ర దృష్టికి అనేక సమస్యలు ప్రజలు తీసుకొచ్చారు. ప్రజల నుంచి ఆవేదన ఆందోళన కూడా కనిపించింది. దాంతోపాటు ప్రజలు విపరీతంగా స్పందించారు, పాదయాత్రని స్వాగతించారు. ఈ సమస్యలపై కార్యాచరణ చేయడం కోసం సిపిఎం పార్టీ కూడా ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రధానంగా చౌటుపల పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. మన అక్టోబర్ 13వ తేదీనాడు కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఇక్కడ 19 వార్డులో రోడ్ల వెంట నీరు ప్రవహించి ఇళ్లలోకి నీరు పోయి అలాగే షాపుల్లోకి నీరు ప్రవేశించి సుమారు 1 కోటి రూపాయల నష్టం జరిగింది చౌటుపల పట్టణంలో. దీనికి కారణం ఏంటంటే సర్వీస్ రోడ్డు ఎత్తు భాగంలో ఉండడం, ఇండ్లు కింది భాగంలో ఉండడం వల్ల వచ్చినటువంటి వరద నీరు నేరుగా వెళ్ళడం కోసం కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడి అయితే ఇది గతంలో కూడా సిపిఎం పార్టీ గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం, ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ అదే తంతు కొనసాగేటటువంటి ప్రమాదం కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు దానిపై సరైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆ సర్వీస్ రోడ్ని కింది భాగంలో 2-3 ఫీట్లు దింపాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తూ ఉంది. అలాగే ఇక్కడ చినకొండూరు నుంచి అంటే ఈ హైవేని దాటడం కోసము అనేక ప్రాణాలు పోతున్నాయి. మీ సాయంత్రం ట్రాఫిక్ పోలీసు సాయంత్రం వరకు ఉంటున్నారు, రాత్రిపూట ఉండరు ఎటుబడి. కానీ రోడ్డు దాటాలంటే ఇక్కడ అండర్ పాస్ లేదు, ఎలాంటి ఫ్లైఓవర్ లేదు. అందుకే అండర్ పాస్ డిమాండ్ ఇక్కడ చౌటుపల పట్టణ ప్రజలు బాగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే అండర్ పాస్ విషయంలో కూడా మేము ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాం. అలాగే 49 కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చౌటుపల చుట్టుపక్కల, 30 దాడి చేస్తున్నాయి ఈ చౌటుపల పట్టణాన్ని. సాయంత్రం కాగానే కెమికల్ వాసన భయంకరమైనటువంటి వాసన, దీంతో వాయు కాలుష్యం జల కాలుష్యం ప్రజారోగ్యం దెబ్బతి ఉంటుంది, పశుపక్షాదులు నశిస్తూ ఉన్నాయి. ఈ రకంగా కెమికల్ ఇండస్ట్రీస్ విషయంలో ఆ చిమ్నీ ఎంత సైజులు ఉండాలి, ఎంత పొల్యూ ఎంత పొగ దాని నుంచి వెళ్ళిపోవాలి, ఆ వ్యర్థాలు ఏమవుతున్నాయి, వ్యర్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా, ఎక్కడ పారేస్తున్నారా ఏమిటి, ఎందుకే ఈ 49 పరిశ్రమ మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి అనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకంగా పరిశ్రమల కాలుష్యం వల్ల చౌటుపల పట్టణంలో ఇక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది చెప్పి అనేది కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ కూడా అధికారి లేడు. ఇక్కడ ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాంతం చౌటుపల, పోచంపల్లి, బీబీనగర్, బొమ్మల రామారావు, భువనగిరి, ఈ మండలాలన్నీ పారిశ్రామిక ప్రాంతాలు. పొల్యూషన్ కంట్రోల్ కూడా అధికారి లేడు, కార్యాలయం లేదు, అలాగే డీసీఏ లేడు, జిల్లా కార్మిక శాఖ అధికారి లేడు, అలాగే పారిశ్రామిక ఇన్స్పెక్టర్ కూడా లేడు ఇక్కడ. అంటే ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల దీన్ని కంట్రోల్ చేసేటువంటి నాదు లేనటువంటి పరిస్థితులు. అందుకే జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం చేయలేదు అని చెప్పి అనేది, ఉమ్మడి జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఉండడం ఏంటి ఇంత పెద్ద పారిశ్రామిక కేంద్రం. అందుకే వెంటనే ఇక్కడ పీసీబీ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి డిమాండ్ కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ చౌటుపల ఆర్డీఓ పాయింట్ ఇది మున్సిపల్.